ఏంటండి పుట్టినరోజు కూడా ఇంత లేటుగా వచ్చారు ఇంటికి? ఆఫీస్లో చాలా పని ఉంది, నాకు ఇంటికి త్వరగా రావాలనే కదా ఉంటుంది. సర్లే, రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు కదా. ఈరోజు నాకేం కొత్త కాదులేండి, నేను మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. అవునన్నా, అమ్మ మీకోసం చాలా కష్టపడింది. మీ అమ్మ కష్టపడిందంటే ఆలోచించాల్సిందే. అమ్మ మీకోసం డిఫరెంట్ స్పెషల్స్ కూడా ఉండింది. ఇంతకు ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పలేదు. ఇప్పటి వరకు వెటకారించారు అమ్మని, ఇప్పుడు అలా అడుగుతున్నారు చూడు. సర్లే, తప్పు ఒప్పుకుంటున్నా, లేటుగా వచ్చా, నీ సర్ప్రైజ్కి వెటకారించా, సారీ చెప్తున్నా కదా. అది అలా రండి దారికి, ఇదిగోండి మీ సర్ప్రైజ్. అబ్బో చాలా బాగుంది షర్టు, ఏ షాప్లోది? అది షాప్లోది కాదు, అమ్మ స్వయంగా కుట్టింది. తను కష్టపడి 2 డేస్ కుడితే షాప్లో దాన్ని వెటకరిస్తావా? అమ్మా నీ కష్టం కూడా చూడకుండా చూడు ఎల్ల నాన్న వెటకరిస్తున్నాడు. ఇది మా ఇద్దరి మధ్య బాగా గొడవలు పెట్టేసేలాగా ఉంది. నన్ను అంత పెద్ద మాట అంటావా? నేను గొడవలు పెడతాను, నేను హట్ అయ్యాను. దీనికి పనిష్మెంట్గా నువ్వు బేబీ డాల్లోని కొత్త న్యూ సిరీస్ దిగాయంట, నువ్వు నాకు రేపటికల్లా అది కొనేసి ఇవ్వాలి. అంతేకాకుండా కొత్త టీవీ అమ్మకు కొనివ్వాలి. బాయ్ డాడీ. ఇప్పటికైనా అర్థమైనా మా ఇద్దరితో గొడవ పడితే లాస్ అయ్యేది మీరే. ఇలా హ్యాపీగా సాగుతున్న మా జీవితంలో ఇంకొకరు ఉన్నారండి, ఇతనే హరి, మా పక్కింటి కుర్రోడు. ఇతని గురించి పోను మీకే తెలుస్తుంది. ఒరే డబ్బా, ఫోన్ మోగుతుంటే తీయొచ్చు కదరా? నాకు చెప్పే బదులు నువ్వే తీయొచ్చు కదా దుమ్మ. నేను ఇక్కడ నుండి దిగి వచ్చేసరికి తెల్లారిపోద్ది, నువ్వు అక్కడే కదా ఉన్నావు. అయితే మూసుకొని కూర్చో, నేను తీస్తాలే, నాకు కూడా వినిపించింది. అందుకేనా నేను పిలిచే వరకు చెవిటోడ్లాగా అలా కూర్చొనే ఉన్నావు? అమ్మా తల్లి, నీతో గొడవ పడ్డం నాదే తప్పు, నేనే వెళ్తా, ఆగు. నాకు సాంకేతిక స్కూల్లో సీట్ కన్ఫర్మ్ అయిందంట. నాది కూడా అదే స్కూల్. మామో నీది కూడానా? అయితే నేను స్కూల్కే వెళ్ళను. అయితే మాని. అది వామో, దీంతో గొడవ ఎందుకు? ఇది మన స్కూలే అంటే మన హోంవర్క్స్ కూడా హెల్ప్ చేస్తుంది, దీంతో గొడవ అవసరమా? అయితే మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, ఒకే స్కూల్కి వెళ్ళాలి. అయితే నాకు ఓకే. నాకు డబుల్ ఓకే, కానీ వన్ కండిషన్, నువ్వు నన్ను డబ్బా అని పిలవకూడదు. ఈ కండిషన్కి నీకు ఓకే అయితే నాకు కూడా ఓకే. నువ్వు కూడా దుంప అని పిలవకూడదు. అలా అయితే ఓకే. నేను ఇప్పుడు చూడు ఇక్కడ నుండి ఎలా గీతుతాను. ఓస్ ఇంతేనా, నేను నీకన్నా హైట్ నుంచి ఎంతగలను చూస్తావా? చూసా, అచ్చం కొండ మీద కోతిలాగా ఆ కొమ్మల్ని పట్టుకొని ఇలా ఇలా ఎక్కావు. అప్పుడు నా ట్రైనర్ నువ్వే కదా, నువ్వు చెప్పినట్టే గింతాను. అంటే నువ్వు కూడా కోతివే అన్నమాట, నాకు ఇప్పటి వరకు తెలియలేదు సుమి. నువ్వు నేను ఫ్రెండ్స్ కదా. అయితే ఒక పని చేద్దాం, నువ్వు కోతి ట్రైనర్, నేను కోతిని, ఇద్దరం కోతులమే, ఓకేనా? అలా అయితే నాకు కూడా ఓకే. నేను ఇప్పుడు చెప్పబోయేది జాగ్రత్తగా వినండి, ఇది చాలా పెద్ద విషయం, నేను మొత్తం చెప్పే వరకు వినండి, అర్థమైందా? మీ అబ్బాయి ఒక నపుంసకుడు, చిన్ననాటి నుండే అతనికి ఆడవాళ్ళలాగా అవలంబించే లక్షణాలు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? మా అబ్బాయి అమ్మాయి ఏంటి, నాకేం అర్థం అవ్వట్లేదు, మీరు జాగ్రత్తగా చూసారా లేదా? అవును డాక్టర్ గారు, మా అబ్బాయి కూడా అందరిలాంటి మనిషే, అలాంటివి ఏమీ లేవు. నేను చెప్పేది నిజం, హరి ఒక అమ్మాయి. మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి, అంతేకాని ఏది పడితే అది మాట్లాడకండి. మా అబ్బాయికి అటువంటి లక్షణాలు ఏమీ లేవు. అవును ఏమీ లేవు. ఆగండి నాన్న, డాక్టర్ గారు చెప్తుంది నిజం, నాకు కూడా చిన్నప్పటి నుంచి అటువంటి ఆలోచనలు లక్షణాలే ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు హరి? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకేనా అర్థమవుతుందా లేదా? నేనేం మాట్లాడుతున్నాను నాకు అర్థమవుతుందమ్మా, డాక్టర్ గారు చెప్తుంది నిజమే, నేను ఒక ఇజ్రాని, నాకు ఇటువంటి ఆలోచనలే ఉన్నాయి, ఇది దేవుడిచ్చింది, నేనేం మాత్రం చేయగలను. అలా అయితే నువ్వు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకు. సరే వెళ్ళిపోతాను.
డాడీ నాకు ఒక చిన్న సహాయం చేస్తారా మీరు? ఏం సహాయం అమ్మా, నువ్వు అడిగితే ఏదైనా చేస్తాను కదా. అదే డాడీ, మన పక్కింటి హరి కోసం మీకు ఇప్పటికే తెలిసింది కదా. అవును సుమతి, నాకు కూడా చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళని వదిలేశారు. మనం కూడా వదిలేస్తే అనాథ అయిపోతాడేమో. చిన్నపిల్లోడు ఎక్కడికని వెళ్తాడు? నువ్వేమంటావు సుమతి? సరే అండి, మీకు ఏది మంచిది అనిపిస్తే అదే చేయండి. థ్యాంక్ యూ అంకుల్, మీ మేలుని ఎప్పటికీ మర్చిపోలేను. మేలు కాదు, నువ్వు చదువుకొని పెద్ద స్థాయికి వచ్చి అందరికీ బుద్ధి చెప్పాలి. సరే అంకుల్, మీరు చెప్పినట్టుగానే బాగా చదువుకుంటా. చదువుకో, నీలాంటి వాళ్ళందరికీ ఒక దారిని చూపించు. నాలాంటి వాళ్ళందరికీ మేమున్నాము అనే ఒక గ్రేట్ పొజిషన్లో నేను ఉంటాను అంకుల్. మాటల్లో కాదు, చేతుల్లో చూపించి అప్పుడు చెప్పు నీ థ్యాంక్స్ని. సరే అంకుల్, తప్పకుండా బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉంటా. ఎలా అయినా మంచి కాలేజీలో మంచి సీట్ తెచ్చుకోవాలి నేను. నేను కాలేజీకి వెళ్ళనమ్మా. ఎందుకు వెళ్ళావు? నాకు భయంగా ఉంది, నాన్న లేరు కదమ్మా, ఒంటరిగా అనిపిస్తుంది. మనం ఆడపిల్లలం, ధైర్యం అనేది ఒకరు చెప్తే రాదు. మనం ఒంటరిగా పుట్టం, ఒంటరిగానే ఏదైనా పోరాడాలి. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. అది అర్థం చేసుకొని మంచిగా మెలుగమ్మా. నా వల్ల కావడం లేదమ్మా, నువ్వు ఎంత చెప్పినా భయంగానే ఉంది. అయినా నీకు తోడుగా మన హరి ఉన్నాడుగా, ధైర్యంగా వెళ్ళు. హరి, త్వరగా రెడీ అవ్వు, కాలేజ్కి వెళ్ళాలి కదా. ఫస్ట్ డే అసలే, లేట్గా వెళ్తే బాగోదు. త్వరగా రెడీ అవ్వు. హే, నువ్వెందుకు ఫేస్ అలా పెట్టావు? నువ్వు ఏడిస్తే పక్క వాళ్ళు ఎప్పటికీ నవ్వుతూనే ఉంటారు. హే డాలీ, నువ్వు ఏంటి అటువైపు కూర్చున్నావు? మ్యామ్ తిడుతుంది, ఇటువైపు వచ్చి కూర్చో. మాకు తెలుసులే. హే పిల్లలు, ఏంటి గొడవ? బయట వరకు వినిపిస్తుంది, ఏమైంది డాలీ? ఏం లేదు మేడం, క్లాసులో ఉన్న వాళ్ళంతా హరిని చూస్తూ హేళన చేస్తున్నారు. తను చిన్ననాటి నుంచి ఇలా హేళనకు గురవుతూనే ఉన్నాడు. ఇందులో తను చేసిన తప్పేంటో నాకు అర్థం అవ్వట్లేదు. భగవంతుడిచ్చిన పుట్టకి హరి ఏం చేశాడు మేడం? సరే, రేపు క్లాసులో దీనికోసమే మాట్లాడదాం. రేపటికి మీ అందరికీ క్లారిటీ వస్తుంది. అయినా డాలీ, నువ్వెందుకు మేడంకి అలా చెప్పావు? వేరే ఏదైనా కారణం చెప్పొచ్చు కదా. అంటే అబద్ధం ఆడమంటావా? తను అబద్ధం ఆడమని లేదు, అయినా తను చేసిన తప్పేంటి? అవును, తప్పే. ఒక మనిషిని అంతగా వెటకారించడం తప్పు. అయినా రేపటి వరకు వెయిట్ చేసిన పెద్ద యూజ్ ఏం లేదులే. నువ్వు ఎక్కువ ఊహించుకోకు డాలీ. హరి, వీళ్ళంతా మాట్లాడేది అనుకునేది తప్పని రేపు వాళ్ళే ఒప్పుకుంటారు. నువ్వెందుకు రాలా ఉన్నావు? నాకు చాలా సిగ్గుగా ఉంది. ముందు మొహం మీద చేతులు తీ. సరే, రేపటి వరకు వెయిట్ చేద్దాం. ఈరోజు మీ అందరికీ చాలా ఇంపార్టెంట్ లెసన్ చెప్పబోతున్నా. ఏంటి మేడం అది? ఈరోజు మీకోసం మీరే తెలుసుకోబోతున్నారు, అమ్మాయిల్లో అబ్బాయిల్లో వాళ్ళ శరీరంలో జరిగే క్రియల కోసం, వాటి ప్రక్రియల కోసం, మన శరీరంలో ఉండే వివిధ వ్యవస్థల కోసం, వాటి ఉపయోగాల కోసం, వీటన్నిటి కోసం మీరు తెలుసుకోబోతున్నారు. ఈరోజు క్లాస్ చాలా ఇంపార్టెంట్ అయినది, సో అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరికైనా అర్థం అవ్వకపోతే క్వశ్చన్స్ అడగండి. అందుకే జాగ్రత్తగా వినమంటున్నా. వింటాం వింటాం మేడం, మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. క్లాస్ని శ్రద్ధగా వినే వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండండి, మిగిలిన వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా వింటానంటే మాత్రమే క్లాస్లో కూర్చోండి. ఎవరూ వెళ్ళరు మేడం, ఈ క్లాస్ అందరికీ కావాలి. ఈ ఉమెన్ ఓన్లీ క్యాన్ గివ్ బర్త్ టు అ బేబీ. కొన్ని ఎముకలన్నీ ఒకేసారి విరిగిపోయేంత నొప్పిని కూడా తట్టుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చేంత శక్తి ఆడవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళే ఎక్కువ శక్తివంతులు. మరి మగవాళ్ళు వేస్ట్ అంటారా మేడం? మగవాళ్ళు వేస్ట్ కాదు, మగవాళ్ళు ఆకారంలోనూ మరియు బలిష్టంగా ఉండటంలోనూ ఆడవాళ్ళలోను మించినప్పటికీ వాళ్ళకు ఉన్న బలం శక్తి మాత్రం మగవాళ్ళకు ఉండవు.
ఏంటి విక్కి, ఇంకా మీ నాన్నగారికి నయం అవ్వలేదని బాధపడుతున్నావా? అవునండి. ఇక్కడికి దగ్గరలో ఒక మంచి డాక్టర్ ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళు. నాకు ఆపరేషన్ చేసి బతికించిన డాక్టర్ని నేను ఒకసారి కలవాలయ్యా. అతను అడ్రస్ ఎక్కడుంటుందో చెప్పగలవా? అతని కోసం నేను చాలా విన్నాను. విన్నదంతా నిజమేనండి. అతను ఒక నపుంసకుడు. అతను ఎందరికో ఇలా ఆపరేషన్స్ చేసి బ్రతికించాడు, కానీ అతను ఎక్కడుంటారనేది నాకు కూడా తెలియదు. ఒక్కసారి కలవాలయ్యా, ఏదో ఒక మార్గం ఉంటుంది చెప్పు. అతని కోసం తెలిసిన అతని అడ్రస్ మాత్రం నేను తవ్వగలను. అతన్ని వెళ్ళి మీరు అడగండి, మీకు ఉపయోగం ఉంటుంది. సరేనయ్యా, అతని అడ్రస్ ఇవ్వు నాకు. మా హరి వల్ల మీరు బ్రతికినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పినట్టుగా మిమ్మల్ని అతన్ని కలవనిస్తాను. నేను ఆ డాలీని పెళ్లి చేసుకున్నా అతన్ని. ఇప్పుడు అతని స్టోరీ ఎంత అడగలేదు, హరి అడ్రస్ మాత్రమే అడిగారు. ముందు అది చెప్పి పంపించు. సరే మేడం, మీరు ఆర్డర్ ఇచ్చారు కదా, తప్పకుండా ఫాలో అవుతాం. అతన్ని ఒక్కసారైనా కలవాలండి. అతను అసలు ఎక్కడ ఉంటున్నారు, ఏ ఊర్లో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు నాకు కొంచెం చెప్తారా? అతడు నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు. అతను అంత స్థాయికి వెళ్ళినందుకు అభినందనలు తప్పకుండా చెప్పాలి. అతను ఇక్కడే దగ్గరలో ఉండే వేపాడు అనే పచ్చటి పల్లెటూరులో తనకంటూ ఒక హాస్పిటల్ కట్టుకొని ఊర్లో. బాబు, నీకు కావలసిన సమయంలో మేము నీకు తోడుగా లేకపోయినప్పటికీ మాకు ఈ వయసులో నువ్వు తోడుగా ఉన్నావు. నన్ను ఇంట్లో నుంచి పంపించినంత మాత్రాన నా అమ్మ నాన్న కాకుండా పోరు కదా నాన్న. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియలేదు బాబు. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. ఏమో ఇది చూసావా, మన బిడ్డ పేపర్లో వచ్చాడు. ఉత్తమ డాక్టర్గా అతనికి సన్మానాలు పురస్కారాలు చేస్తారంట. దీని అంతటికీ కారణం ఎవరనుకుంటున్నారు నాన్న? ఇంకెవరు, మీ మీరు విలువ తెలుసుకోకపోయినా నిన్ను కన్న తల్లిగా ప్రేమించి తండ్రిలా నీకు తోడుగా ఉన్న నీ స్నేహితురాలు డాలీదే, వాళ్ళ కుటుంబందే. అవును, అందుకే ఇక నుండి పుట్టినిండి కార్యక్రమాలన్నీ మన ఇంటి నుంచి డాలీకి వెళ్తాయండి. శుభం.